ఎక్స్చేంజ్ నగల అదే కొత్త నగలు ఆదా చేసుకోవచ్చు తదుపరి మకర రాశి ఈ యొక్క మకర రాశి జాతకులకు ప్రస్తుతము ఏళ్ళనాడు జరుగుతున్నప్పటికీ ప్రస్తుత కాలంలో శని భగవానుడు ధనస్థానాధిపతి ధనస్థానంలో సంచరించడం వల్ల ఆర్థికంగా మాత్రం విశేషంగా కలిసి వస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా ఈ యొక్క చంద్రుడు ప్రారంభ కాలంలో చతుర్థ స్థానంలో సంచరిస్తున్న కారణంగా విద్యార్థి దిశలో ఉన్న వాళ్లకు మంచి ఉన్నతమైన విద్య ద్వారా ఉన్నతమైన మార్కులు సాధించి ఉన్నతమైన జీవితంలో స్థిరపడే యోగ్యతకు అనుకూలత ఏర్పడుతుంది రాహువు గురువు కూడా చతుర్థంలో సంచరిస్తున్న కారణంగా విద్యార్థులు దూర ప్రాంతాల్లో విద్యను అభ్యసించాలనుకున్న వారికి నూతన అవకాశాలు ఏర్పడతాయి పంచమ స్థానంలోకి మారుతున్న చంద్రుని కారణంగా ముప్పై ఏడో తారీఖు నాడు చేపట్టిన ప్రతి అంశంలో కూడా ప్రభుత్వ సంబంధ రీత్యా కొంత శుభం చేకూరుతుంది షమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా ఏడవ తారీఖు నాడు షష్టమంలో సంచరిస్తున్నాడు ఈ సందర్భంలో మీ యొక్క పనుల ఒత్తిడి అధికమయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో తగు జాగ్రత్తలు పాటించండి అష్టమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జరుగుతుంది కారణంగా స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండాలి స్త్రీల ద్వారా సమస్య ఏర్పడే అవకాశం ఉందన్న విషయాన్ని గమనించాలి కొంత ధన వ్యయం అవ్వడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో సంపాదన విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారో ఖర్చు విషయంలో కూడా అదేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి భాగ్యస్థానంలో రవిభుద్ధులు కుజుడు సంచరిస్తున్న కారణంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ లాభము ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి నూతన అవకాశాలు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో తల్లిదండ్రుల సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా తప్పక విజయం లభిస్తుంది అదేవిధంగా రాజ్యస్థానంలోకి మారుతున్న రవి బుధులు కుజుడు మరియు కేతువు కూడా తులారాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి ఒక్క ప్రణాళిక అంశాలలో రాజకీయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ నూతన కార్యక్రమాలు చేపట్టే అంశాలలో అత్యద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క మాసంలో మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుందని సూచనగా తెలియజేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఇరవై ఏడో తారీఖు నాడు వేయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని కారణంగా ముఖ్యమైన విషయాలలో తల్లిగారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి తల్లిగారితో ఎటువంటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు అన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి ఈ యొక్క రాశివారికి ప్రత్యేకంగా సప్తమాధిపతి అయిన రవి సారీ ఈ యొక్క రాశివారికి ప్రత్యేకంగా అష్టమాధిపతి అయిన రవి భాగ్యాధిపతితో కలవడం వల్ల బుధాదిత్య యోగం ఫలితం పొందుతున్నప్పటికీ ఇక్కడ కొన్ని పేరు ప్రతిష్టలకు సంబంధించిన విషయంలో భంగం కలగకుండా కూడా జాగ్రత్త పడాలని సూచనగా తెలియజేయడం జరుగుతుంది మొత్తం మీద ఈ యొక్క రాశి వారికి అష్టమస్థానంలో సంచరిస్తున్న శుక్రుడు చతుర్థంలో సంచరిస్తున్న రాహుగ్రహానికి గురుగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా పరిహారాలు ఆచరించాలి ప్రత్యేకంగా శుక్రగ్రహానికి సంబంధించి శుక్రవారం నాడు సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని ఆరాధించడానికి ప్రధాన గుమ్మం దగ్గర ఆవు నేతితో వెలిగించిన దీపాన్ని వెలిగించాలి ఇరువైపులా అదేవిధంగా లక్ష్మీదేవి ఆగమనాన్ని కోరుకుంటూ దాల్చిన చెక్క యొక్క పౌడర్ను లక్ష్మీదేవికి నివేదనగా చేసి ఆ యొక్క పౌడర్ను నివేదించిన తర్వాత కొద్దిగా ధనాన్ని ఎక్కడైతే నిల్వ ఉంచుకుంటారో ఆ ప్రదేశంలో కనుక కొద్దిగా చల్లినట్లయితే మీకు ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడమే కాకుండా ఈ యొక్క మాసంలో మీ భవిష్యత్తుకు సంబంధించి తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయంలో కూడా అనేక రకాల శుభాలు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తెలుసుకున్న విధానానికి సంబంధించి దుర్గాదేవిని అదేవిధంగా సంబంధమైన దేవతారాధన ఆచరించండి ఆనందకరమైన జీవితంలో స్థిరపడండి